హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆర్ఎస్ నాయక్ అండి. ఈరోజు మనము స్టిల్ లైఫ్ పెయింటింగ్ గురించి, టీసీసీ డ్రాయింగ్ లోయర్ ఎగ్జామ్లో ఎలా ఇస్తారు, ఎలా వేయాలి, ఏవేవి ఇస్తారు, ఏ రంగులలో ఉండే వస్తువులను ప్రాక్టీస్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాము. ఎలా ఇస్తారు అంటే, ఎగ్జామ్ హాల్లో మీ అందరి ముందు వివిధ రకాల ఆకారాలలో వివిధ రంగులలో ఉండే వస్తువులను ఉంచి, నేచురల్గా ఉన్నది ఉన్నట్లుగా మీకిచ్చిన డ్రాయింగ్ షీట్లో వెలుగు నీడలను చూపిస్తూ వాటర్ కలర్తో వేయమంటారు. బొమ్మ పొడవు ఎక్కువగా ఉంటే డ్రాయింగ్ షీట్ను పొడుగుగా తీసుకోండి, వెడల్పు ఎక్కువగా ఉంటే డ్రాయింగ్ షీట్ను వెడల్పుగా తీసుకోండి. బొమ్మని వేసేటప్పుడు ఈ బొమ్మ యొక్క హైట్ని ఎలా చూడాలంటే, ఒక కన్ను మూసేసి ఇంకో కన్నుతోటి ఇగో ఈ విధంగా పెన్సిల్ పట్టుకొని చూడాల్సి ఉంటుంది. పెన్సిల్ యొక్క పై ముక్కుని ఆ పెన్సిల్ అక్కడ బాటిల్ యొక్క పై భాగాన్ని చూడాలి. నేను చూపిస్తున్న చూడండి, ఈ హైట్ కిందికి చూడండి, పైన ముక్కును అక్కడ చూడాలి, పెన్సిల్ కింది భాగాన్ని కిందికి చూడాలి. ఈ విధంగా చూడవలసి ఉంటుందన్నమాట. ఇది హైట్. ఇక్కడికి ఇది ఒక వంత అన్నమాట. ఇక్కడి నుంచి పైకి హాఫ్, 1.5 హైట్ ఉందని ఇప్పుడు మనము అనుకోవాలన్నమాట. నెక్స్ట్ వెడల్పును కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి. ఈ విధంగా వెడల్పుని చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రతిసారి చేయిని మాత్రము ఈ విధంగానే ఉంచాలి, కానీ చేయి దగ్గర కానీ దూరం అనడం ఇలా చేయకూడదు. ఇట్లా స్ట్రైట్గా ఉండాలి ఎప్పుడైనా చేయి అన్నమాట. మనం చూసిన ప్రతిసారి చేయిని స్ట్రైట్గా పెట్టే చూడవలసి ఉంటుంది. ఈ విధంగా వెడల్పు 1.5 ఉన్నది. ఇక్కడికి 1, ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ అన్నమాట. ఆ విధంగా మనం ఏం చేయాలి, ఇప్పుడు బాక్స్ వేసుకోవాలి. దీనికి ఇక్కడ నుంచి కింది వరకు ఇట్లా బాక్స్ వేసుకోవాలి. ఈ విధంగా మనము బాక్స్ ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్రతి పార్ట్కు మనం ఏం చేయాలంటే ప్రతి పార్ట్కి పొడవు ఎంత ఉంది, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, ఆ విధంగా మనం ఈ విధంగా చూశాను కదా ఆ విధంగా చూసి ఇక్కడ మార్కింగ్ చేసుకొని మనము వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ప్రతి పార్ట్ని ఇప్పుడు కింద భాగాన్ని ఆ విధంగా వేసుకోవాలి, ఈ విధంగా బాటిల్ని ఆ విధంగా పొడవు వెడల్పు వేసుకోవాలి, ఈ యెల్లోలో కలర్లో ఉన్న ఒక బాక్స్ని దీంట్లో కూడా దీనికి పొడవు వెడల్పు చూసుకోవాలి. ప్రతి పార్ట్ని పొడవు వెడల్పు చూసుకుంటూ ఆ విధంగా ఒక బాక్స్ ఏర్పాటు చేసుకొని దాని మధ్యలో బొమ్మ వచ్చేటట్టుగా వేసుకోవాలి. ఇది చేసుకుంటే ఈ విధంగా చాలా బాగుంటుంది. మీరు చూసిన దానికి ఎన్నిసార్లు అది రెట్టింపు అవుతుంది అనేది మీరు చూసుకోవాలన్నమాట. ఈ పేపర్కు దానికి ఎన్నిసార్లు రెట్టింపు అవుతుందో చూసుకొని మీరు వేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, ఈ బాక్స్లను ఈ విధంగా మళ్ళీ రఫ్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ విధంగా రఫ్ చేసిన తర్వాత కలరు వేయవలసి ఉంటుంది అన్నట్టు. నేను ఆర్టిస్ట్ వాటర్ కలర్ని వాడతానండి. ఈ దీంతో లైట్ మీడియం తిక్కు చాలా మంచిగా సింపుల్గా వచ్చేస్తుంది కాబట్టి దీన్ని వాడుతుంటాను నేను. మీరు కూడా వాడండి, బాగుంటుంది. ఇప్పుడు బ్లాక్ కలర్ని నేను ఇక్కడ స్టీలు బాటిల్ ఉంది కదా, స్టీల్ బాటిల్ని బ్లాక్ కలర్ తోటి లైట్గా ఈ విధంగా వేసుకుంటున్నాను అన్నమాట. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. ఇక్కడ ఈ విధంగా లైట్గా నేను బ్లాక్ కలర్ని వేసుకుంటున్నాను అన్నమాట. చాలా లైట్గా వేయాలి. ఫస్ట్ లైట్గా వేయాలి, దాని తర్వాత మీడియం, దాని తర్వాత తిక్కు. ఆ విధంగా 3 స్టెప్లలో పూర్తి చేసేయాలన్నమాట. నేను ఎలా పూర్తి చేస్తున్నానో మీరు ఇక్కడ పరిశీలించవచ్చండి. ఇది స్టీల్తో ఉన్న మూత అన్నమాట. ఈ మూతను వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బ్లాక్గా ఉందన్నమాట. చాలా బ్లాక్ ఉంది కాబట్టి దీన్ని కొద్దిగా బ్లాక్ ఎక్కువ నేను ఇక్కడ యూజ్ చేస్తానన్నమాట. మీరు బాగా పరిశీలించవచ్చండి. ఈ విధంగా వేస్తున్నాను. దాని తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా లైట్గా మనము ఇక్కడ
మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా లైట్గా మీడియం అంటే జస్ట్ మీడియం అనమాట, ఇంతకుముందు లైట్గా వేసుకున్నాం కదా, ఇప్పుడు మీడియం. ఈ విధంగా మీడియం వేసుకోండి, కలరు బాగుంటుంది ఈ విధంగా. అయితే ఇక్కడ హైలైట్స్ ఎక్కడ ఉన్నాయంటే మధ్యలో ఉన్నాయి, ఇక్కడ హైలైట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ హైలైట్ వచ్చినప్పుడు హైలైట్ పక్కనే లైట్ మీడియం థిక్ ఇటు వస్తుంది, ఇటు లైట్ మీడియం థిక్ ఇటు కూడా వస్తాయి అన్నమాట. అది మీరు అబ్జర్వ్ చేయాలండి, అబ్జర్వ్ చేసి వేయాలి. ఫస్ట్ మనం చేయాల్సింది అంటే అన్ని లైట్ కలర్స్ మనం ఫస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఇటుకని వేస్తున్నాను, ఇటుకని కూడా లైట్ కలర్స్ను ఇట్లా వేసుకోవాలి. హైలైట్స్ని వదిలేసేయాలండి, హైలైట్స్ ఎక్కడెక్కడ వస్తాయో ఆ హైలైట్స్ని వదిలేస్తే చాలా సింపుల్గా బొమ్మ మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా ఫస్ట్ కోటింగ్ ఇట్లా వేయించుకుంటున్నాను అన్నమాట. నేను హైలైట్స్ని వదిలేయాలి, అది మర్చిపోవద్దండి. ఫస్ట్ కోటింగ్ ఇచ్చేటప్పుడు మీడియం కలర్ కూడా ఎక్కడెక్కడ వస్తుందో కొద్దిగా ఎక్కువ ఇచ్చుకుంటే నష్టమేం లేదు, కొద్దిగా జస్ట్ ఎక్కువ ఎక్కువ అవసరం లేదు కానీ లైట్గా. నెక్స్ట్ ఇది కూడా లైట్గానే మనము గ్రీన్ కలర్ని వేసుకుంటున్నాం అన్నమాట. గ్రీన్ కలర్లు మీ బాక్స్లో రెండు ఉంటాయి, ఒకటి లైట్ కలర్ అనుకోవాలి, ఇంకోటి థిక్ కలర్ అనుకొని మనం వేసుకోవాల్సి ఉంటుందన్నట్టు. ఈ విధంగా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కింద ఈ రౌండ్గా ప్లాస్టిక్ తోటి ఉంది కదా, దీన్ని కూడా మనము వేసుకోవాలి, దీన్ని కూడా వేసుకోవాల్సి ఉంటుంది చూడండి. ఈ విధంగా మనము వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము ఫస్ట్ కోటింగ్ లైట్గా వేసుకోవాల్సి ఉంటుంది ఎల్లో కలర్ని. లైట్గా వేసుకుంటున్నాను అన్నమాట నేను ఎల్లో కలర్ని, ఈ విధంగా పూర్తి చేస్తున్నాను. ఇక్కడ కింద సిమెంట్తో తయారు చేయబడ దిమ్మ లాంటిది అన్నమాట, దీన్ని కూడా మనము వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ హైలైట్స్ వదిలేయాలనో అక్కడ వదిలేయాలండి. హైలైట్స్ వదిలేసి వేస్తే మనకు బొమ్మ నీట్గా చాలా మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా ఫస్ట్ కోటింగ్ అన్నట్టు, జస్ట్ ఇది ఫస్ట్ కోటింగు. ఇప్పుడు ఇది ఐరన్ అన్నమాట, దీన్ని కూడా నేను బ్రౌన్ కలర్ని ఈ విధంగా వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు దీంతో ఫస్ట్ కోటింగు పూర్తయిపోతుంది. ఫస్ట్ కోటింగ్ ఆరిన తర్వాత సెకండ్ కోటింగు వేయవలసి ఉంది. సెకండ్ కోటింగు మీడియం అన్నమాట, సెకండ్ కోటింగు మీడియం అన్నట్టు. దాని తర్వాత థర్డ్ కోటింగ్లో బొమ్మ పూర్తయిపోవాలి. ఇప్పుడు ఇటుకకు మీడియం ప్లేస్లో నేను బ్రౌన్ కలర్ని వేస్తున్నాను అన్నమాట. మీడియం ప్లేస్లో నేను ఇప్పుడు బ్రౌన్ కలర్ని వేస్తున్నాను. లైట్ ప్లేస్లో ఇంతకుముందు రెడ్ కలర్ని నేను వేశాను, ఇప్పుడు బ్రౌన్ కలర్ని మీడియం ప్లేస్లో వాడుతున్నాను అన్నమాట. మీడియం ప్లేస్లో బ్రౌన్ కలర్ని నేను ఇప్పుడు వేస్తున్నాను. ఇక్కడ గ్రీను కలర్ని మీడియం ప్లేస్లో వేస్తున్నాను. అంటే బాక్స్లో గ్రీన్ కలర్స్ రెండు ఉంటాయి, ఒకటి లైట్గా ఉంటుంది, ఇంకోటి కొంచెం థిక్గా ఉంటుంది. ఇప్పుడు థిక్గా ఉన్న కలర్ని నేను మీడియం ప్లేస్లలో వాడుకుంటున్నాను అన్నమాట. నేను మీడియం ప్లేస్లలో ఇక్కడ వేస్తున్నాను. మీడియం ప్లేస్లలో కొంచెం గ్రీన్ని నేను ఇక్కడ, సారీ గ్రీన్ కాదు, ఎల్లో కలర్ని వేసుకుంటున్నాను ఇక్కడ మీడియం ప్లేస్లో. బాటిల్ యొక్క క్యాప్ను ఇప్పుడు నేను మీడియం ప్లేస్లలో
వేస్తున్నాను అన్నమాట. ఇక్కడ హైలైట్స్ ఉన్నాయి, ఆ హైలైట్స్ని వదిలేస్తున్నాను, మీడియం ప్లేస్లలో వేస్తున్నాను. ఈ విధంగా హైలైట్స్ ఎక్కడ ఉన్నాయో దాని పక్కనే మీడియం ప్లేస్ ఉంటుంది, అది మీరు అబ్జర్వ్ చేయాలండి. ఈ హైలైట్స్ ఉందనుకో, దీని పక్కనే మీడియం ప్లేస్ అన్నమాట. ఇది మీడియం ప్లేస్లలో నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇక్కడ ఈ దిమ్మను కూడా మీడియం ప్లేస్లలో ఈ విధంగా ఇస్తున్నాను, బ్లాక్ కలర్నే షేడింగ్ లాగా అన్నమాట, అంటే మీడియం షేడింగ్నే ఇస్తున్నాను. ఈ విధంగా మీడియం షేడింగ్ ఇస్తున్నాను, మీరు కూడా ఆ విధంగానే వేయవలసి ఉంటుంది అన్నమాట. ఈ విధంగానే మీరు వేయాలి. యెల్లో షేడింగ్ ప్లేస్లో ఈ విధంగా యెల్లో క్రోమ్ ఆకర్ యెల్లో ఆకర్ కలర్ని ఇక్కడ వేయాల్సి ఉంటుందండి, మీరు పరిశీలించండి. చాలా అందంగా మంచిగా మీడియం ప్లేస్లలో ఇలా వేయాల్సి ఉంటుందన్నమాట. మీడియం ప్లేస్ ఉంటుంది కదా, ఆ మీడియం ప్లేస్లో ఇలా వేయండి. ఈ విధంగా వేయాలి. ఓకే, ఈ విధంగా వేస్తే షేడింగ్ ఇది మీడియం ప్లేస్ అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్లో వచ్చేసి ఫైనల్ కలరు బ్లాక్ కలర్ తోటి మనము పైనుంచి ఓ 10% అలా వేసేస్తే సరిపోతుంది. ఇది విక్స్ ఇన్హేలరు, దీన్ని బ్లూ కలర్ వేస్తున్నాను అనమాట లైట్గా. విక్స్ ఇన్హేలర్ ఈ విధంగా లైట్గా కలర్ వేస్తున్నాను. ఇప్పుడు థర్డ్ కోటింగ్లో నేను బ్లాక్ కలర్ని 10% షేడింగ్ ప్లేస్లలో, బాగా షేడింగ్ ఉండే ప్లేస్లలో వాడుతున్నాను అన్నమాట. ఈ విధంగా వాడేస్తున్నాను 10-15 అట్లా, అంటే ఆ పర్సంటేజ్లో నేను వాడేస్తున్నాను. ఇది డెప్త్ ప్లేస్లో అన్నట్టు, ఈ డెప్త్ ప్లేస్లలో వాడుతున్నాను, అప్పుడు బొమ్మ మనకు తొందరగా వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు కూడా వాడేయవచ్చండి. ఇది క్యాప్ కూడా ఈ విధంగా వాడుతున్నా నేను. డెప్త్ ప్లేస్లలో అంటే షేడింగ్ బాగా ఉండే ప్లేస్లలో వాడేయాలన్నమాట, డైరెక్ట్గా ఇట్లా వాడేస్తే సరిపోతుంది. అంటే మన అవసరాన్ని బట్టి ఎంత వేస్తే బాగుంటుంది అనేది చూసుకొని మీరు వేసుకోవాల్సి ఉంటుంది. ఎంత కలర్ను ఇక్కడ బ్లాక్ కలర్ని తీసుకుంటే బాగుంటుందో చూసి అంతే వాడండి, బాగుంటుంది.
షేడింగ్ ప్లేస్లలో ఇక్కడ ఆల్రెడీ మనము వేసాము కదా, యెల్లో కలర్ వేసాము, దాని మీద నుంచి యెల్లో కలర్ వేసిన తర్వాత ఆరెంజ్ కలర్ కూడా ఇచ్చాము కొద్దిగా. ఈ విధంగా బ్లాక్ కలర్ని లైట్గా ఇట్లా వేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు బ్లాక్ కలర్ని ఇట్లా లైట్గా 10% ఇట్లా వేస్తే మంచిగా అందంగా కనిపిస్తుంది షేడింగ్ ప్లేస్లలో. ఇట్లా బ్లాక్ కలర్ని ఈ షేడింగ్ ప్లేస్లలో వేయాలి. బ్లాక్ కలర్ని ఏం చేయాలంటే ఈ సందులలో కూడా కంపల్సరీగా షేడింగ్ ఎక్కువ వేయాల్సి ఉంటుంది. ఈ సందులలో గ్యాప్స్లలో ఈ సందులలో షేడింగ్ ఎక్కువ వేస్తే బొమ్మ తొందరగా బయటికి వస్తుంది అన్నమాట. సందులలో బాగా బ్లాక్ కలర్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ వెలుతురు పడదు అన్నట్టు. కాబట్టి ఇట్లాంటి సందులలో బ్లాక్ కలర్ని వేసేయాలి, తొందరగా బొమ్మ బయటికి వస్తుంది. ఈ విధంగా అంటే మిక్స్ అయిపోతున్నట్టుగా ఉంటే బాగుంటుంది అని ఆ విధంగా కట్ కలర్స్ కూడా ఒక్కొక్కసారి ఇచ్చిన అంటే తొందరగా రావాలి, షేడింగ్ తొందరగా బయటికి రావాలంటే కట్ కలర్స్ ఇచ్చేయాలన్నమాట. ఈ విధంగా షేడింగ్ ప్లేస్లలో బ్లాక్ కలర్ని వేస్తున్నాను. ఇది సిమెంట్ దిమ్మె అన్నమాట, కాబట్టి సిమెంట్ దిమ్మికి కింద భూమికి అంటే కింద బండలున్నాయి, ఈ బండలకు మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లో బ్లాక్ కలర్ని వేసేయాలన్నట్టు. ఈ సందులలో బ్లాక్ కలర్ని వేస్తే బొమ్మ బయటికి వస్తుందండి, అది మర్చిపోవద్దు. ఈ బ్యాక్గ్రౌండ్లలో కలరు ఏమి వేయకండి, ఎందుకంటే ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ డామినేషను అది బ్యాక్గ్రౌండ్ చేసేస్తుంటుంది కాబట్టి ఏమి వేయకండి. యాస్టేజ్ ఉన్నది ఉన్నట్టుగా అక్కడ పెట్టిన వస్తువులను మాత్రమే వేయాల్సి ఉంటుందండి. ఏ వస్తువులను ఎగ్జామ్లో ఇస్తారంటే స్టీల్ పాత్రలు, రాగి పాత్రలు, మట్టితో తయారు చేసిన వస్తువులు, బకెట్లు, గ్లాసులు, కప్పు, సాసరు, జగ్గు, వాటర్ బాటిల్, బుక్స్, ఈ విధంగా ఇస్తుంటారు. హయ్యర్ గ్రేడ్లో అయితే ఆయిల్ క్యాన్ ఎన్నో సార్లను ఇచ్చారండి, యెల్లో కలర్లో ఉంటుంది ఆయిల్ క్యాన్, అది ఇచ్చారు. ఏ రంగులో ఉండే వస్తువులను ప్రాక్టీస్ చేయాలంటే రెడ్ బ్లూ గ్రీన్ యెల్లో కలర్లో ఉండే వస్తువులను బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అయితే సన్ ఏ కలర్లో ఉంటాడండి, జనరల్గా రెడ్ కలర్ ఉంటాడు, రెడ్ కలర్లో ఉండే వెజిటబుల్ ఫ్రూట్స్ అట్లాంటివన్నీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. యెల్లో ఆరెంజ్ రెడ్ బ్రౌన్ బ్లాక్ ఇవన్నీ రెడ్ కాంబినేషన్లో వచ్చే కలర్స్ అన్నమాట. ఏ కలరు ఆ వస్తువులకు ఉంటుందో ఆ కలర్ని మనము ఒకసారి యెల్లో ఎక్కువ ఉంటుంది, ఫ్రూట్స్లో వెజిటబుల్స్లో గ్రీన్ ఎక్కువ, రెడ్ కలర్ ఎక్కువ ఉండొచ్చు, ఆరెంజ్ కలర్ ఎక్కువ ఉండొచ్చు, ఏ కలర్ ఎక్కువ ఉందో చూసి ఆ కలర్ని ఎక్కువగా మనము వాడాల్సి ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి మీరు, బాగుంటుంది. సింగిల్ కలర్స్ను కూడా లైట్ మీడియం థిక్ బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి, బాగా ప్రాక్టీస్ చేయండి మీరు మంచిగా సక్సెస్ఫుల్గా ఈ